नाज़रीन आदाब, आज़ाद न्यूज़ चैनल में आपका खैर मकदम है। ज़िले कामराडी में NTV चैनल के 15 साल मुकम्मल होने के मौके पर तकरीब का इनेकाद अमल में आया। एडिशनल SP अनोनिया के हाथों केक काटा गया। एडिशनल SP ने बात करते हुए कहा कि NTV चैनल ने अपनी खबरों के जरिए आवाम में पहचान बनाई। NTV चैनल के जिम्मेदार ने कहा कि सहाफ़ियों की खिदमत ही चैनल का एक हिस्सा है, सहाफ़ी अपनी जानों की परवाह किए बगैर खबरों को शाये करवाते हैं। हाल ही तूफ़ानी बारिश के बायस NTV रिपोर्टर जमील ने अपनी जान दे दी, जो एक मिसाल है। सहाफ़ियों की खिदमत ही TV चैनलों की पहचान और तरक्की है। ఈరోజు NTV 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వచ్ఛందంగా వాళ్ళు చేస్తున్న సేవలను మేము గుర్తిస్తున్నాము. భారతదేశ రాజ్యాంగంలో జర్నలిజం అనేది చాలా ముఖ్యమైన పాత్ర ఉన్నది. ఈరోజు మేము అది గుర్తు చేసుకుంటా ఉన్నాము. కరోనా కాలంలో కూడా NTV చేసిన సేవలు, వాళ్ళు మొన్న ఫ్లడ్స్లో కూడా మన జమీల్ అనే ఒక NTV రిపోర్టర్ కూడా తన బాధ్యతను పూర్తిగా వహిస్తూ తన ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము వాళ్ళు చేసిన సేవలను కూడా గుర్తిస్తున్నాము. రానున్న రోజులు కూడా NTV ఇలాగే మంచిగా వార్తలు జనాల మధ్యలో తీసుకెళ్తూ వాళ్ళ ఆలోచనలను ప్రజల మధ్యలో పెట్టి గవర్నమెంట్ ద్వారా పన్ను చేపించుకొని మంచిగా ఇలాగే వాళ్ళు సహకారం చేస్తూ ఈ సొసైటీని, భారతదేశాన్ని కాపాడాల్సిందిగా, బాధ్యతను వహించాలిదిగా కోరుతున్నాము. NTV 15వ సంవత్సరం కంప్లీట్ చేసుకొని 16 సంవత్సరంలోకి ఎంటర్ అయింది. వి విష్ NTV టు క్రాస్ 100 ఇయర్స్. వి మే నాట్ బి వీళ్ళు ఇలా పిల్లలు ఉంటారు. ఇప్పుడున్న సిబ్బంది వాళ్ళు 100 ఇయర్స్ సెలబ్రేషన్ చూడకపోవచ్చు, బట్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చూస్తారు. సో వి యాంటిసిపేట్ దట్ NTV అనే ఈ సంస్థ, పత్రికా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలకి మేము అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సంస్థ ఇంకా ఎదగాలని కూడా మేము కాంక్షిస్తున్నాము. వార్తలు ఏంటిది, రేపేముంది, ఇప్పుడు ఏం జరిగిన వార్తలు మహారాజులు తెలియజేసింది మీ పూర్వీకులు. ఆ దాంట్లో తదనంతరంగా మార్తా ఇప్పుడు సంస్థలు వచ్చినాయి, పత్రికా సంస్థలు వచ్చి ప్రభుత్వాలకి సపోర్టుగా ప్రజల తరపు నుంచి వాయిస్ పత్రికల ద్వారా తెలియజేస్తున్నాయి. ఇంతకుముందు రాజులు పోషించారు, ఇప్పుడు సంస్థలు పోషిస్తున్నాయి. సో NTV సంస్థకి మరొకసారి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము.